అందరికీ నమస్కారం. శిశురేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను గంగవల్లి కూరతో పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ గంగవల్లి కూరనే గంగవాయల కూర అని, పర్స్లేన్ అని కూడా పిలుస్తారు. ఈ గంగవల్లి కూర హైలీ న్యూట్రిషస్ అన్నమాట, అంటే పోషక పదార్థాలన్నీ చాలా ఎక్కువగా ఉన్న ఆకుకూర. ఈ గంగవల్లి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, వీటితో పాటు మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీసు, ఐరన్, కాల్షియం బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చిన కూరని కడిగి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. నూనె వేడెక్కాక 1/8 టీ స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఆవాలు చిటపటలాడే టైంలో 3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా గిల్లి వాటిని కూడా వేసేయండి. మీ అవసరాన్ని బట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోండి. కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. కొద్దిగా ఇంగువ వేసి తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి కూరని ఈ పోపులో వేసేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలపండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, కూర అంతా చక్కగా ఉడికిపోయింది. కాడలు కూడా ఉడికిపోయాయి. చాలా సన్నగా ఉన్నాయి కదా కాడలు, లేత కాడలు కాబట్టి ఉడికిపోయాయి. మరి ముదురు కాడలు అయితే కనుక మీరు బాగా సన్నగా తరిగారంటే అది కూడా కూరతో పాటు సమానంగా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదంతా చల్లారితే కానీ పెరుగులో కలపడానికి లేదు. ఒకవేళ మీరు హడావిడిగా ఉండి వెంటనే కావాలి అనుకుంటే కనుక కొద్దిగా నీళ్లు పోసారంటే త్వరగా చల్లారిపోతుంది. ఇటు వచ్చి మీ పెరుగు పచ్చడి మాత్రం కొద్దిగా పలచన అవుతుంది. ఇదే సేమ్ రెసిపీతో మీరు పాలకూర పెరుగు పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 2 కప్పుల పెరుగు తీసుకున్నాను నేను. దీంట్లో కొద్దిగా ఉప్పు ఆల్రెడీ వేసాను. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేయచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదు ఈరోజు. గంగవల్లి కూర చల్లారింది. ఇప్పుడు దీని అంతటిని పెరుగులో వేసేసి గరిటెతో బాగా కలిపేయండి. ఈ పెరుగు పచ్చడి వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తక్కువ సమయంలో ఒక హెల్దీ ఐటెం తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ వాడుతున్న పెరుగు కూడా వేగన్ పెరుగు. ఇది పీనట్ పాలల నుంచి తీసిన, పాలతో తయారు చేసిన పెరుగు అన్నమాట. సో ఇప్పుడు వేగన్ మిల్క్ అంటే దీంట్లో కావలసినంత ప్రోటీన్ ఉంటుంది. అది కాకుండా తర్వాత ఈ కూరలో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిపి మొత్తం మీద మంచి హెల్దీ డిష్ తయారైందన్నమాట. ఈ రెసిపీ బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్కి, బిజీ పీపుల్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ల రూపంలో తెలియచెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీలు నా వెబ్సైట్ sisrekaskitchen.com ఉన్నాయి, చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.